రాజకీయంలో సీనియారిటీ అంటే ఒక్క ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు సంధించడం, ప్రత్యర్థి పార్టీలను తిట్టిపోయడం, ప్రత్యర్థి పార్టీల దగ్గర ఆగ్రహావేశాలతో ఊగిపోతూ నాకు ఇక్కడ 40 ఏళ్ళు అనుభవం ఉంది, 50 ఏళ్ళు అనుభవం ఉంది అని చెప్పి తొడలు కొట్టడం కాదు. రాజ్యాంగబద్ధమైన విషయాలు ఏంటి, రాజకీయ పరమైన విషయాలు ఏంటి అనేది అవగాహన ఏర్పరచుకొని రాజ్యాంగబద్ధ విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండకూడదు, రాజ్యాంగబద్ధమైన సాంప్రదాయాలను ఖచ్చితంగా గౌరవించాలి అనేది సీనియారిటీ యొక్క లక్ష్యం. సీనియారిటీ కలిగి ఉన్న ప్రతి నాయకుడు గుర్తించాలి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన రాజకీయ పరమైన అంశాలు ఎందుకు వచ్చినాయి, చంద్రబాబు గారు అంత సీనియారిటీ ఉపయోగించుకుని ఆయన చేసిన తప్పు ఏంటి అనేది చాలామంది ప్రశ్నిస్తారు. ఎందుకంటే రాజకీయాలు అనేది ప్రతి 5 ఏళ్లకు మారుతూ ఉంటాయి, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త నాయకులు వస్తుంటారు, కొత్త ప్రభుత్వం వస్తుంటుంది, ఒక్కొక్కసారి ప్రజలకు నచ్చితే వాళ్లే కంటిన్యూ అవుతూ ఉంటారు, అది ప్రజలు వేసే ఓటు ఆధారంగా ఉంటుంది. కానీ రాజ్యాంగపరమైన నిర్ణయాలు అనేవి ఎప్పుడు ఆ భారత రాజ్యాంగాన్ని అనుసరించే ప్రజాస్వామ్య విలువలు ఉంటాయి, అది ప్రభుత్వం కూడా ఆ రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూనే ప్రభుత్వాన్ని నడపాలి, ఖచ్చితంగా ఇష్టానుసారంగా చేస్తానంటే కుదరదు. సో అదే టైంలో రాజ్యాంగపరమైన సాంప్రదాయాలను కూడా గౌరవించాలి. అంటే ఇప్పుడు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, అలాగే 26 రిపబ్లిక్ డే వేడుకలు కానీ, ఇందుకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారు తీసుకునే నిర్ణయాలకు ప్రతి రాజకీయ నాయకుడు సహకరిస్తూ ఉండాలి. ఇది సీనియారిటీ నేర్చుకోవాల్సింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ ఆయన ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ప్రతి గవర్నరు ప్రతి ఏడాది ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు గవర్నర్గా ఉంటే వాళ్ళు ఎట్ హోమ్ కార్యక్రమం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. అయితే దీంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత హాజరు కావాలి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరుంటే వాళ్ళు హాజరవుతారు, అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఎవరుంటే వాళ్ళు హాజరవుతారు. ఇప్పుడు విశ్వభూషణ్ గారు ఏర్పాటు చేసిన, గవర్నర్ విశ్వభూషణ్ గారు ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు గారు డుమ్మా కొట్టడం, అంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అలాగే స్పీకర్ హోదాలో తమ్మినేని సీతారాం గారు వెళ్ళారు, మిగిలిన చాలామంది వెళ్ళారు, మంత్రులు వీళ్ళందరూ చాలామంది వెళ్ళారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు చాలా వాడివేడిగా రాజకీయాలు నడుస్తున్నాయి, 3 రాజధానుల అంశానికి సంబంధించి, సిఆర్డీఆర్ రద్దుకు సంబంధించి, ఇవన్నీ రాజకీయ పరమైన అంశాలు. వాటిని పక్కన పెట్టి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సాంప్రదాయమైన గణతంత్ర వేడుకలను గౌరవించాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రిగా చేసి సీనియర్ రాజకీయ నాయకుడు, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పిన ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో చంద్రబాబు గారు, ఆయన ఖచ్చితంగా హాజరై ఉంటే ఈరోజు ప్రతిపక్ష తమ ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్షం మీద ఇలాంటి విమర్శలు చేసి ఉండేందుకు అవకాశము ఇచ్చినట్టు ఉండకపోయేది. కాకపోతే ఇప్పుడు అవకాశం ఇచ్చినట్టు అయిందన్నమాట. దానికి సంబంధించి చివరికి స్పీకర్ తమ్మినేని, అలాగే మండలి చైర్మన్ షరీఫ్ కూడా హాజరయ్యారు. కాకపోతే ఈ దీనికి బీజేపీ నేతలు కూడా దూరం కావడం, అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు మొత్తం దూరంగా ఉన్నారు. సీనియర్ నేత అని చెప్పుకునే చంద్రబాబు కూడా ఇప్పుడు సాంప్రదాయాల్ని, ఈ రకమైన రాజ్యాంగపరమైన సాంప్రదాయాలను కూడా ఎందుకు లైట్ తీసుకున్నారు అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ, ఇది ఒక నెపంగా మారింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని లైట్ తీసుకోవాలా ఏంటనేది ఇంకా ప్రతిపక్షానికి వదిలేయాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.